ఎనిమిది ఎర్రని చుక్కలు పదవ భాగం రాజు వెంటనే నువ్వు బయలుదేరి వెళ్ళి విమలాదేవి ఎక్కడున్నదో కనుక్కో అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా ప్రేమ్చంద్ హత్య గురించిన వివరాలు పత్రికల్లో ప్రాముఖ్యంగా ప్రకటింపబడ్డాయి అతని ఫోటో కూడా వేశారు విమలాదేవి కనిపించడం లేదని ఆమె ఆచూకీ వారు వెంటనే పోలీసులకు తెలియపరచవలసిందని కూడా ప్రకటించారు శశి ఆ పత్రిక ఒకటికి పదిసార్లు చదివింది ప్రేమ్ చంద్ ఫోటో చూసి నమ్మలేకపోయింది ప్రేమ్ చంద్ అంత నీచుడనుకోలేదు అతను తనకిచ్చిన వాగ్దానాలు తనతో మాట్లాడిన తీయని మాటలు అన్నీ శశికి జ్ఞాపకం వచ్చాయి అతను చాలా చెడ్డవాడని తెలిసినా లోపల ఎక్కడో అతని మీద మమకారం ఇంకా మిగిలి ఉన్నది శశి కళ్ళు చెమ్మగిల్లాయి తన మామయ్య జోక్యం కల్పించుకుని ఉండకపోతే ప్రేమ్చంద్ హత్య చేయబడి ఉండకపోతే ఏమయ్యేదో ప్రేమ్చంద్ హత్యకి తను ఏ విధంగానైనా కారకురాలా అని ఆలోచించి తర్వాత కాదని నిశ్చయించుకున్నది శశి మనస్సులో విమలని గురించిన ఆలోచనలు బయల్దేరాయి ప్రేమ్చంద్ని విమలే హత్య చేసిందా మామయ్య విమలకు సహాయం చేశాడా విమలని మామయ్య ఎక్కడైనా దాచాడా శశి రామారావు గదిలోకి వెళ్ళింది సిగరెట్ పీకలతో బూడిదతో నిండిన ఆశ్ట్రే మీద నిలిచింది ఆమె దృష్టి రామారావు గదిలో లేడు పాపం తనకు సంబంధించని విషయాలలో ఇరుక్కుంటాడు తనకెటువంటి బాధ్యత లేకపోయినా ఏవో చిక్కులు మామయ్య మీద పడతాయి వెనక్కి తిరగబోతున్న సమయంలో టెలిఫోన్ గణగణమోగింది రిసీవర్ అందుకొని హలో అని అన్నది హలో ఎవరు శశా అని అవతల వైపు నుంచి మాటలు వినపడ్డాయి ఆ ఎవరు మాట్లాడుతున్నది అని శశి అన్నది నేనెవరో చెప్పినా నీకు తెలియదు మీ మామయ్య ఫోన్ చేయమన్నారు నీకు నిన్ను వెంటనే బయలుదేరి ఐదు వందల ఇరవై ఐదు క్వీన్ క్రాస్ రోడ్ నుంగంబాకంకి రమ్మన్నారు బీరువాలో పాతిక వేల రూపాయలు నిన్న నువ్వు కట్టిన కట్ట అలాగే ఉన్నదట దాన్ని తీసుకొని రమ్మని చెప్పమన్నారు అని అవతల వైపు నుంచి మాటలు వినిపించాయి సి రిసీవర్ హుక్ మీద పెట్టేసి ఆలోచిస్తూ అక్కడే కుర్చీలో కూర్చున్నది ఎవరో అపరిచితుడు పాతిక వేల రూపాయలు తీసుకొని రమ్మని చెబితే వెళ్లడం వివేకమైన పని కాదేమో ఒకవేళ మామయ్య నిజంగా ఏదైనా చిక్కుల్లో ఉండి ఉంటే తన సహాయం కోరి ఉంటే తను వెళ్ళకపోతే ఏం చేయాలో తోచలేదు ఎవరిని సలహా అడగాలి టెలిఫోన్ రిసీవర్ తీసి చక్రపాణికి టెలిఫోన్ నెంబర్ తిప్పింది హలో చక్రపాణి గారా నేనండి శశిని అని శశి అన్నది ఏమిటి విశేషం అని చక్రపాణి అన్నాడు మీతో అవసరంగా మాట్లాడాలి ఇంట్లో ఉంటారా అని శశి అడిగింది ఉంటాను వెంటనేరా కార్ పంపించనా అని చక్రపాణి అన్నాడు అవసరం లేదు ట్యాక్సీలో వస్తాను అని శశి రిసీవర్ హుక్ మీద పెట్టేసి అద్దం ముందుకు వెళ్ళి కుర్రులు పవిట సర్దుకొని చెప్పులు వేసుకొని బయలుదేరింది ఇలా అరగంట దాటిపోయింది చక్రపాణి క్షణ క్షణానికి గడియారం చూసుకుంటున్నాడు శశి ఫోన్ చేసి అప్పుడే అరగంట దాటింది ట్యాక్సీలో వస్తానన్నది ట్యాక్సీ దొరక్క బస్లో బయలుదేరినా అప్పటికి వచ్చి ఉండాలి అరగంటైనా రాకపోవడం చక్రపాణికి ఆశ్చర్యం కలిగించింది రామారావు ఇంటికి ఫోన్ చేశాడు శశి తల్లి రిసీవర్ అందుకొని శశి ఇంట్లో లేదని ఎక్కడికో వెళ్ళిందని రాగానే చెప్తానని అన్నది తన ఇంటికే బయలుదేరిందని ఇంకా రాలేదని చెబితే కంగారు పడుతుందని చక్రపాణి ఆమెకు చెప్పలేదు నౌకర్ను పిలిచి వస్తే కూర్చోమని చెప్పమని కారులో బయలుదేరాడు డ్రైవర్ని శశి ఇంటి వరకు కారు నెమ్మదిగా తోలమన్నాడు తోవలో ఎక్కడా శశి కనిపించలేదు బస్టాప్లు చూసుకుంటూ వచ్చిన దారినే ఇంటికి తిరిగి వచ్చి శశి వచ్చిందా అని నౌకర్ని అడిగాడు అతను రాలేదని చెప్పాడు శశి తనతో అవసరంగా మాట్లాడాలన్నది తనతో అంత అవసరంగా ఏం మాట్లాడాలి విమల విషయం ఏమైనా తెలిసిందేమో విమల శశికి ఫోన్ చేసి ఏమైనా చెప్పిందేమో టెలిఫోన్ తీశాడు హలో చక్రపాణి హియర్ డిటెక్టివ్ యుగంధర్ కావాలి ఓహో మీరేనా అని శశి తనకు ఫోన్ చేసి తన ఇంటికి వస్తానని చెప్పిందని ఎంతసేపైనా రాలేదని చెప్పాడు తను విచారిస్తానని కంగారు పడవద్దని ఒకవేళ శశి ఇంటికి వస్తే వెంటనే తనకు తెలియజేయమని యుగంధర్ చక్రపాణికి చెప్పి ఫోన్ పెట్టేశాడు తను చేయగలిగిందేమీ లేదు గనక చక్రపాణి వసారాలో పేము కుర్చీలో చెతికిలబడి కాచుకున్నాడు ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన గదిలోకి వచ్చిన మధ్యవయస్కుణ్ణి పరీక్షగా చూస్తూ కూర్చోండి అని తన చేతిలో ఉన్న కాగితం ఒకసారి చూసి మీ పేరు హరిచంద ప్రేమ్చంద్ అన్నగారా అని అడిగాడు అతను ఇన్స్పెక్టర్కి ఎదురుగా కుర్చీలో కూర్చొని అవును ప్రేమ్చంద్ హత్య చేయబడ్డాడని పత్రికల్లో చూశాను వెంటనే బయలుదేరి వచ్చాను అని హరిచంద్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశ్నార్థకంగా హరిచంద్ని చూశాడు శవ సంస్కారం మొదలైన పనులు నెరవేర్చడానికి బయలుదేరి వచ్చాను శవాన్ని నాకు అప్పజెప్ప కోరుతున్నాను అని హరిచంద్ అన్నాడు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు బొంబాయి నుంచి ప్లేన్లో వచ్చాను అని హరిచంద్ అన్నాడు బొంబాయిలో ఉద్యోగమా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు నాకు సొంతంగా బట్టలు కొట్టున్నది అని హరిచంద్ అన్నాడు మీ తమ్ముడు మీ బట్టల కొట్టులో పనిచేయకుండా ఇంత దూరం వచ్చి ఉద్యోగంలో ఎందుకు చేరాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు ఒకరి సహాయం లేకుండా తను పైకి రావాలని పట్టుబట్టి నా మాట వినకుండా ఈ ఉద్యోగంలో చేరాడు అని హరిచంద్ అన్నాడు స్వరాజ్యరావు హరిచంద్ని పరకాయించి చూశాడు అతనికి ముప్పై ఐదేళ్లుంటాయి అమెరికన్ ఫ్రేమ్ కళ్లద్దాలు జుట్టు అక్కడక్కడా నెరిసి ఉన్నది వయసులో తేడా తప్పితే చేతి వేళ్ళ నుంచి జుట్టు వరకు అంతా ప్రేమ్చంద్ పోలికే మీ పిత్రార్జితమైన ఆస్తి ఏమైనా ప్రేమ్చంద్కి వచ్చిందా అని ఇన్స్పెక్టర్ అడిగాడు చాలా తక్కువ మేం ముగ్గురం మన్నతమ్ములం నేను పెద్దవాణ్ణి నా తర్వాత గోపీచంద్ ఆఖరివాడు ప్రేమ్చంద్ ఇల్లమ్మయ్యగా తలా మూడు వేల రూపాయలు వచ్చాయి అని హరిచంద్ అన్నాడు మరి మీ రెండో తమ్ముడు గోపీచంద్ ఎక్కడున్నాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు నాకు తెలియదు ఏదో వ్యాపారం చేస్తానని నాలుగేళ్ల క్రితం కలకత్తా వెళ్ళాడు మళ్ళీ అతను కనిపించలేదు ఉత్తరమూ లేదు అని హరిచంద్ అన్నాడు ప్రేమ్చంద్ తనకిచ్చిన మూడు వేలు ఏం చేశాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు అప్పుడే ఖర్చు పెట్టేశాడు అని హరిచంద్ అన్నాడు మిస్టర్ హరిచంద్ దయచేసి దాచకుండా నిజం చెప్పండి ప్రేమ్ చంద్ బొంబాయిలో మీ షాప్లో పనిచేయకుండా ఈ ఊరికి ఉద్యోగానికి రావడానికి ఇంకేమైనా కారణమున్నదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు హరిచంద్ కాసేపు మౌనంగా ఉండి ఎవరినో లేవ తీసుకొని వచ్చాడు అని చివరికి చెప్పాడు ఎవరినో అంటున్నారు ఎవరో మీకు తెలియదా ఆమె వివాహితురాలా లేక మైనరా అని ఇన్స్పెక్టర్ అడిగాడు వివాహితురాలు ఆమె భర్త బొంబాయిలో ఓ కంపెనీ మేనేజర్ డబ్బున్నవాడు అని హరిచంద్ అన్నాడు అతని పేరు అని ఇన్స్పెక్టర్ అడిగాడు చక్రవర్తి అని హరిచంద్ అన్నాడు చిరునామా అని ఇన్స్పెక్టర్ అడిగాడు తెలియదు అని హరిచంద్ అన్నాడు చక్రవర్తి ఏం చేశాడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు నాకు తెలియదు నా ఇంటికి వచ్చి కేకలేశాడు నాకు చేతనైనంతవరకు శాంతపరిచి పంపించాను అని హరిచంద్ అన్నాడు ఆ తర్వాత మీరు మీ తమ్ముడు ఎప్పుడూ కలుసుకోలేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు ఉత్తరం కూడా రాయలేదు అని హరిచంద్ అన్నాడు మీ తమ్ముడు ఉద్యోగం చేసి సంపాదించే దానికన్నా బ్లాక్మెయిల్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించేవాడంటే మీరు నమ్ముతారా అని ఇన్స్పెక్టర్ అన్నాడు ఎందుకు నమ్మను నా తమ్ముడి మీద అనవసరంగా మీరు అపవాదులు ఎందుకు కల్పిస్తారు అని హరిచంద్ అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంటుని పిలిచి హరిచంద్ని మార్చరీకి తీసుకువెళ్లమని శవాన్ని చూపించమని శవం హరిచంద్కు అప్పజెప్పే ఏర్పాటు చేయమని చెప్పాడు తర్వాత బొంబాయి పోలీసులకు టెలీప్రింటర్ ద్వారా కాంటాక్ట్ చేసి చక్రవర్తి గురించి అతని భార్య గురించి ప్రేమ్చంద్ గురించి హరిచంద్ గురించి వివరాలు సేకరించి వెంటనే తెలియచేయవలసిందని అడిగాడు ఇదిలా ఉండగా అయ్యంగారు తలకి పాగా చుట్టుకొని డ్రైవర్ని ఆఫీస్ ఫైల్స్ కారులో పెట్టమని చెప్పి భార్య అంబుజమ్మాళ్ గదిలోకి వెళ్ళి డాక్టర్కి కబురు పంపిస్తాను నువ్వు మంచం పట్టి రెండు రోజులైంది మందు మాకు లేకుండా పడుకొని ఉంటే ఎలా తగ్గుతుంది అని అన్నాడు అంబుజమ్మాళ్ బలహీనంగా నవ్వి సాయంకాలానికి తగ్గిపోతుందిలేండి డాక్టర్ అక్కర్లేదు మీరు ఆఫీస్కి వెళ్ళండి ఆఫీస్ టైం అయిపోతుంది అని అన్నది అయ్యంగారు మరొకసారి అద్దంలోకి చూసుకొని బాగా సర్దుకొని వెళ్ళిపోయాడు భర్త వెళ్ళిపోగానే అంబుజమ్మాళ్ మంచం మీద నుంచి లేచి గదిలో పచారులు చేయసాగింది ఆమెకి నలభై ఏళ్లు పైబడ్డాయి పౌడర్లతో క్రీంలతో బట్టలతో వయసు కప్పిపుచ్చడానికి అందంగా కనపడడానికి ప్రయత్నిస్తుంది దూరాన్నించి చూసి ఎవరైనా పొరపడవచ్చు కానీ దగ్గరికి వచ్చాక మొహం మీద ముడతలు చూసి అంబుజమ్మాళ్ అసలు వయస్సు తెలుసుకోలేకపోరు ప్రేమ్ చంద్ ఆమె వయసు గ్రహించిన మొదటి రోజునా నా వయస్సెంతో చెప్పుకో అని ఆమెను అడిగినప్పుడు చాలాసేపు ఆలోచించి ఇరవైకి పాతిక్కి మధ్య ఉంటుంది అని అన్నాడు ఆ వేళ నుంచి అంబుజమ్మాళ్కి ప్రేమ్చంద్ మీద పిచ్చి మోజు కలిగింది తను నవ్వి ఛ నేను చాలా పెద్దదాన్ని ముప్పై రెండు అని పదేళ్లు తగ్గించి అన్నది నాకు రేపు అవసరంగా ఓ ఐదు వందలు కావాలి అని ప్రేమ్చంద్ అనడమే తరువాయిగా టైం తప్పకుండా అంబుజమ్మాళ్ళు తెచ్చిచ్చేది తను బ్యాంకులో దాచుకున్న డబ్బంతా అయిపోయినా తర్వాత భర్తని అడగడం ఇష్టం లేక చేతి గాజులు మెళ్ళో దండలు అమ్మి అతనికి డబ్బర్పించేది అడ్డు చెప్పకుండా తను అడిగిన డబ్బు ఇస్తున్నంత కాలము ప్రేమ్చంద్ ఎవరికీ తన నిజరూపం చూపించేవాడు కాడు ఇవ్వకపోతేనే బెదిరించేవాడు ప్రేమ్చంద్ బ్లాక్మెయిలర్ అనే విషయం తెలియకపోబట్టి అంబుజమ్మాళ్కి అతని మీద మోజు ఏమాత్రం తగ్గలేదు ఇంతలో నౌఖరు వచ్చి అమ్మగారు టెలిఫోన్లో ఎవరో పిలుస్తున్నారు అని చెప్పింది అంబుజమ్మాళ్ విసుగ్గా బద్ధకంగా లేచింది టెలిఫోన్ రిసీవర్ తీసింది అంబుజమ్మాళ్ స్పీకింగ్ అని అన్నది అవతల నుంచి వచ్చే మాటలు రెండు నిమిషాలు విన్నది ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది టెలిఫోన్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి గబగబ తన గదిలోకి వెళ్ళింది నేను బయటికి వెళ్తున్నాను రావడానికి చాలా ఆలస్యం కావచ్చు అయ్యగారు వస్తే భోజనం చేసేయమను అని ఆమె నౌకర్తో చెప్పి చకచక కార్ షెడ్ వైపు నడిచింది పనిమనిషి నోరు తెరుచుకొని ఆశ్చర్యంతో చూసింది అంబుజమ్మాళ్ ఇదివరలో ఎన్నడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ముస్తాబు చేసుకోకుండా బయటికి వెళ్ళలేదు రెండు రోజుల నుంచి పడుతున్న చిత్త వల్ల ఇంకా పదేళ్లు పైబడ్డట్టు కనిపిస్తోంది ఇదిలా ఉండక విమల ఏమైందో ఎక్కడున్నదో కనుక్కో అని యుగంధర్ నవ్వుతూనే అన్నా రాజు విమల విషయం తెలుసుకోవాలన్న దృఢ నిశ్చయంతో బయలుదేరాడు విమలని ఆఖరిసారి చూసినవాడు రామారావు రామారావుతో మాట్లాడితే విమల విషయం ఇంకొంత తెలియవచ్చని రాజు అతనింటికి వెళ్ళాడు ఇంటికి కొంచెం దూరంలో ఉండగా శశి గేట్ తీసుకొని బయటికి రావడం రాజు చూశాడు శశిని ముందు చూడకపోయినా ఆ అమ్మాయి రామారావు మేనకోడలు శశి అయి ఉంటుందని గ్రహించాడు రాజు గేటు దగ్గర కారు ఆపేటప్పటికీ శశి గేటు దాటి వెళ్ళిపోయింది రాజు తలుపు తట్టగా ఓ ముసలామె తలుపు తీసి రామారావు లేడని చెప్పింది మళ్ళీ వస్తానని చెప్పి రాజు కారెక్కి లాగాడు చప్పుడు లేదు స్టార్ట్ కాలేదు నిమిషం క్రితం బాగా ఉన్న కారు ఎలా చెడిపోయిందా అని ఆశ్చర్యపోతూ డాష్బోర్డ్ వైపు చూశాడు డాష్ బోర్డు వెనక తీగలు వేళ్లాడుతున్నాయి తల కిందకి వంచి పరీక్ష చేశాడు ఎలక్ట్రిక్ తీగని ఎవరో కావాలని తెంపేశారు తను రామారావు ఇంట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఈ పని చేశారు రాజు వెంటనే చుట్టూ చూశాడు అల్లరి కుర్రాళ్ళు ఎవరూ కనిపించలేదు ఆ ప్రాంతాల్లో అల్లరి కుర్రాళ్ళు అలాంటి పాడు పనులు చేయరు కుదిరితే అద్దం పగలగొడతారు బట్టలు లాగేస్తారు గాని తీగలు తెంపడం వాళ్లకు తెలియదు ఈ పని ఎవరో కార్ విషయం తెలిసిన వాళ్ళు కార్ వెంటనే బయలుదేరకుండా ఉండేందుకు చేశారు రాజు మెదడులో ఆలోచనలు వేగంగా పరిగెత్తుతున్నాయి తనన్ని అక్కడ్నుంచి కదలకుండా ఆపడం వల్ల ఎవరికి ఏం లాభం శశి తనన్ను చూసి గుర్తుపట్టి వెనకే వస్తానని భయపడి కార్ స్టార్ట్ కాకుండా తీగలు తెంపేసిందా ఆమెకు ఎందుక భయం లేదా ఒకవేళ విమలను కలుసుకోవడానికి వెళ్తున్నదేమో విమల ఎక్కడ దాక్కున్నది శశికి తెలుసునేమో ఒక ఆడపిల్ల ఇంత పనిచేసిందంటే రాజు నమ్మలేకుండా ఉన్నాడు ఇప్పుడేం చేయాలి రాజు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఇంకా ఉంది